ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదంటే అందరికీ ముందు గుర్తొచ్చే పేరు పాకిస్తాన్ మాత్రమే. కానీ యుఎన్ఓతో సహా అన్ని మీటింగ్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇచ్చే కలరింగ్ మామూలుగా ఉండదు. దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమంటూ చెప్తూ ఉంటారు పాకిస్తాన్ నేతలు. దేశ ప్రజలకు తిండి లేకుండా ఉగ్రవాదులకు మాత్రం ఫండింగ్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇది ప్రపంచం మొత్తం ఎరిగిన సత్యం. ఎంత కవర్ చేసుకున్నా పాకిస్తాన్ బుద్ధేంటో మరోసారి ప్రూవ్ అయింది. ముషాల్ మాలిక్ నేకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా నియమించుకుంది ఆ దేశం. ఈ ముషాల్ మాలిక్ ఎవరో కాదు, ఉగ్రవాదులకు నిధుల సరఫరా కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ భార్య. కాశ్మీర్ వేర్పాటువాదిగా ఉన్న యాసిన్ మాలిక్ ను 1999లో మొదటిసారి అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద 2002లో మరోసారి అరెస్ట్ చేసి ఏడాది పాటు నిర్బంధించారు. 2007 నుంచి JKLF పేరుతో కాశ్మీర్ వేర్పాటువాద కార్యక్రమాన్ని ప్రారంభించాడు యాసిన్ మాలిక్. ఉగ్రవాదులకు ఫండింగ్ ఏర్పాటు చేస్తున్నాడన్న అభియోగంతో ఎన్ఐఏ యాసిన్ మాలిక్ మీద ఫోకస్ చేసింది. పక్కా ఆధారాలతో 2019లో యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ సమర్పించిన ఆధారాలతో యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు విధించి తిహార్ జైలుకు తరలించారు. యాసిన్ మాలిక్ జైల్లో ఉన్న ఇంకా అతని గ్రూప్ సభ్యుల అరాచకాలు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పుడు అతని భార్యనే పాక్ ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా నియమించారు. చాలా కాలం నుంచి ముషాల్ మాలిక్ ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో మాట్లాడుతున్నారంటూ రీసెంట్గా బీజేపీ ఆరోపించింది. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ తరుణ్ రీసెంట్గా అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆమెను ప్రత్యేక సలహాదారుగా నియమించడం హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రత్యేక సలహాదారులను కూడా ప్రకటించారు. ఆ లిస్టులో ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా యాసిన్ మాలిక్ భార్య ముషాల్ మాలిక్ పేరు కూడా ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ముషాల్ మాలిక్ పట్టా పొందింది. దేశంలో మానవ హక్కులు, మహిళా సాధికారత లాంటి అంశాల్లో పాక్ ప్రధానికి సలహాదారుగా ముషాల్ మాలిక్ వ్యవహరించబోతోంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ముషాల్ మాలిక్ నియామకంతో మరోసారి రుజువైంది.